సిలికాన్ ఆంధ్ర మనబడి బాలానందం చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం. శ్రోతలందరికీ నమస్కారం. సిలికాన్ ఆంధ్ర మనబడి బాలానందం చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి బాలానందాన్ని మిషిగన్ ప్రాంతంలో ఉన్న గ్రాండ్ ర్యాపిడ్స్ మనబడి కేంద్రం బాలబాలికలు సమర్పిస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి అత్తయ్యగా వ్యవహరిస్తున్నది నేను రజిత వంటేరు. నాతో పాటు కోమలి కట్టా కూడా ఈనాటి కార్యక్రమానికి వ్యవహారకర్తగా విచ్చేశారు. ఏ కార్యక్రమం సుసంపన్నం కావాలన్నా అది ఎందరో కృషి ఫలితమే కదా. అలాగే ఈనాటి కార్యక్రమం కోసం నాకు సహకరించిన మా మిషిగాన్ ప్రాంత సమన్వయకర్త దుష్యంత్ నాయుడి గారికి మరియు బాలానందం సమన్వయకర్త జ్యోతి గారికి, మా గ్రాండ్ ర్యాపిడ్స్ మనబడి కేంద్ర సమన్వయకర్త రజిత వంటేరు గారికి, మనబడి గురువులు సరిత దీప్తి కోమలి గీత గారికి ధన్యవాదములు. పిల్లలకు శిక్షణ ఇచ్చిన వారి తల్లిదండ్రులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే బాలానందం బృందానికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లల ప్రతిభా పాఠవాలకు ఆలవానం మన బాలానందం కార్యక్రమం. ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్న పిల్లలు మనబడిలో బాలబడి నుండి ప్రకాశం వరకు విభిన్న స్థాయిలలో తెలుగు నేర్చుకుంటున్నారు. వారు నేర్చుకుంటున్న పద్యాలు, పాటలు, కథలు, కథానికలు, నాటికలు, సంభాషణలు మొదలైన అనేక ప్రక్రియలతో మిమ్మల్ని అలరించడానికి వచ్చారు. ముందుగా వైభవ్ శ్రీరామచంద్రాయ అన్న పాటను పాడడానికి మన ముందుకి వస్తున్నాడు. నమస్కారం, నా పేరు వైభవ్ రామరెడ్డి. మా అమ్మ పేరు హరిత, మా నాన్న పేరు నవీన్. నా వయసు 7 సంవత్సరాలు. నేను ప్రసూనం తరగతిలో చదువుతున్నాను. మా గురుగారి పేరు గీత. ఇవాళ నేను శ్రీరామదాసు అని పిలవబడే కంచర్ల గోపన్న రచించిన రామచంద్రాయ జనక పాత కీర్తన పాడబోతున్నాను. రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం కోశలేశాయ మంద ఆసదాస పోషణాయ వాసవాది వినుద సత్వరాజ మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ శుంఖచిత్త కామికాయ సుభిధ మంగళం రామదాసాయ మృదుల హృదయ కమల వాసాయ స్వామి భర్త గిరివరాయ సర్వ మంగళం చారు కుంకుమోపేత చందనాల చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం మహిత మంగళం మహిత మంగళం. ధన్యవాదములు. చాలా బాగా పాడావు వైభవ్. ఇంత మంగళప్రదమైన కీర్తనతో మన కార్యక్రమం మొదలు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈశాన్ మన ముందుకి ఒక స్తోత్రం పాడడానికి వస్తున్నాడు. నమస్కారం, నా పేరు ఇషాన్ వుట్లా. నా వయస్సు 9 సంవత్సరాలు. నేను మనబడిలో ప్రకాశం చదువుతున్నాను. నా గురుగారు పేరు దీప్తి. నేను ఈరోజు సరస్వతి స్తోకం పాడుతాను. సురాసురసేవిత పాద పంకజ కరే విరాజిత కమనీయ పుస్తక విరించి పట్ని కమలాసన స్థిత సరస్వతీ నృత్యతో వాచి మే సదా సరస్వతీ నృత్యతో వాచి మే సదా సరస్వతీ నృత్యతో వాచి మే సదా.
ధన్యవాదాలు. చాలా బాగా పాడావు ఈశాన్. అగస్త్య ముని రచించిన ఈ స్తోత్రం నువ్వు సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు సహస్ర మన ముందుకి సుమతి శతకంలోని పద్యాలు చెప్పడానికి వస్తుంది. నమస్తే, నా పేరు సహస్ర. నా వయసు 7 సంవత్సరాలు. మా అమ్మగారు పేరు అప్పడ, మా నాన్నగారు పేరు శ్రీనివాస్, నా గురుగారు పేరు సరిత ఆంటీ. నేను మనబడిలో ప్రవేశం చదువుతున్నాను. నేను ఈరోజు 2 సుమతి శతకములు చెప్తాను. తన కోపమే తన శత్రువు, తన శాంతియే తనకు రక్ష, తాయ చుట్టంబో, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరక మంత్రు తద్యం సుమతి. వినదగునెవ్వరు చెప్పినా వినంతనే వేగ పరక వివరింతబగున్. కని కల్లా నిజమే తెలిసిన మనుజీర్పో నీతి పరుడు మహిళ సుమతి. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పావు సహస్ర. బద్దన గారు రచించిన సుమతి శతకం ఎన్ని తరాలైనా కానీ చాలా సులభంగా సులువుగా అర్థమయ్యే రీతిలో అందరికీ నీతిని ప్రబోధిస్తాయి. ఇది ఎన్ని తరాలైనా విన్నా వినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకి ఆర్యన్ సూర్య కుటుంబం గురించి చెప్పడానికి వస్తున్నాడు. మరి మనం కూడా తెలుసుకుందామా సూర్య కుటుంబం గురించి. అందరికీ నమస్కారం. నా పేరు ఆర్యన్ మత్రి. మా అమ్మ పేరు స్వప్న, మా నాన్న పేరు పండరి. మనబడిలో నేను ప్రకాశం చదువుతున్నాను. మా గురువు గారు పేరు దీప్తి. ఈ మధ్యనే మా గురువు గారు సూర్య కుటుంబం గురించి చెప్పారు. ఈరోజు నేను మీతో కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. సూర్య కుటుంబం. సూర్యుడు, దాన్ని చుట్టూ తిరిగే గ్రహాలు, వాటి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు కలిపి సూర్య కుటుంబం అంటారు. సూర్యుడు, ఇది ఒక నక్షత్రం. మనకి వేడిని కాంతిని ఇస్తుంది. సూర్యుడు భూమికి దగ్గరగా ఉండి మన జీవితానికి ప్రత్యక్ష సంబంధం ఉన్న నక్షత్రం. ఇది భూమి కన్నా 109 రెట్లు పెద్దది. మనం సూర్యుని రాత్రి చూడకపోయినా సరే సూర్యుడు ఎప్పుడు మండే అగ్నిగ్రహం అంటే నక్షత్రం చుట్టూ తిరిగే గోళాకారంలో ఉండి సొంతగా కాంతి లేనిది. సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహం నుండి దూరంగా ఉండే గ్రహం వరకు మనం చెప్పుకుందాం. మొదటిది బుధుడు. దీనిని ఇంగ్లీష్లో మర్క్యూరీ అంటారు. బుధుడు అతి చిన్న గ్రహం, సూర్యుడికి అతి దగ్గరగా ఉంటుంది. సూర్యుని అత్యధిక వేగంతో తిరిగే గ్రహం. దీనికి ఉపగ్రహాలు లేవు. దీన్ని అపోలో అని కూడా అంటారు. రెండవది శుక్రుడు. దీనిని ఇంగ్లీష్లో వీనస్ అంటారు. సౌర కుటుంబంలో అత్యధిక వేడి ఉన్న గ్రహం. దీన్ని విశ్వ పరిమాణంలో వాతావరణంలో 95% కార్బన్ డైఆక్సైడ్ ఉండటమే దీనికి కారణం. ఇది అత్యంత ప్రకాశవంతమైంది కాబట్టి దీన్ని వేగుచుక్క అని కూడా అంటారు. మూడవది భూమి. మనందరికీ ఎంతో ఇష్టమైన గ్రహం, ఎందుకంటే మనం భూమి పైన నివసిస్తున్నాం కాబట్టి. ఇది జీవరాశి మనగడకు అనుకూలంగా ఉన్న గ్రహం. భూమికి ఒకే ఒక సహజ ఉపగ్రహం చంద్రుడు. భూమిలో 2/3 వంతు నీరు ఉంటుంది. నాలుగవది అంగారకుడు. దీనిని ఇంగ్లీష్లో మార్స్ అంటారు. దీనికి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. అవి ఫోబస్, డెమోస్. రోమన్లు దీన్ని గాడ్ ఆఫ్ వార్గా చెప్పారు. అంగారక గ్రహ అధ్యయనానికి భారతదేశం 2013 నవంబర్ 5న PSLV-C25 రాకెట్ ద్వారా మంగళయాన్ అనే ఆర్బిటర్ను పంపింది. ఐదవది బృహస్పతి. దీనిని ఇంగ్లీష్లో జూపిటర్ అంటారు.
గ్రహాలన్నింటికంటే పెద్దది, భూమి కంటే 11 రెట్లు పెద్దది. ఇది అత్యధిక ఉపగ్రహాలు ఉన్న గ్రహం. దీన్ని గ్రహాలు రాజు అని పిలుస్తారు. శని, ఇది సూర్యుని నుండి 6వ స్థానంలో ఉన్నది. పరిమాణంలో 2వ అతి పెద్ద గ్రహం. దీనికి టైటాన్ అనే ఉపగ్రహం ఉంది. మామూలు కంటికి కనపడే గ్రహాలలో చివరిది యురేనస్. సూర్యుని నుండి ఇది 7వ గ్రహం. ఈ గ్రహం ఉపరితలంపై మీథేన్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. ఇది తూర్పు నుంచి పడమరకు భ్రమిస్తుంది. నెప్ట్యూన్, ఇది సూర్యుని నుండి 8వ గ్రహం. ఇది అతి చల్లని గ్రహం. పరిమాణంలో 4వది. ఇది విషవాయువులైన మీథేన్ అమోనియాలను కలిగి ఉంది. సూర్యుడు నుంచి అత్యధిక దూరంలో ఉన్న గ్రహం ఇదే. అందరికీ ధన్యవాదములు. సూర్య కుటుంబం గురించి ఆర్యన్ ఎంత బాగా చెప్పాడో కదా. గ్రహాల గురించి, సూర్యుడి గురించి ఎంత వివరంగా చెప్పావు ఆర్యన్. ఇలాంటి మరెన్నో విషయాలు మనబడిలో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఇలాగే ఈ మనబడిలో నేర్చుకున్న అంకెల పాట వారాలు మరియు పద్యం చెప్తుందంట, విందామా? నమస్కారం, నా పేరు అన్వి. నా వయస్సు 9, మా అమ్మ పేరు పల్లవి, మా నాన్న పేరు హరీష్, మా గురుగారు పేరు సరిత ఆంటీ. నేను మనబడిలో ప్రవేశం చదువుతున్నాను. నేను ఇవాళ అంకెల పాట వారాలు సుమతి పద్యం చెప్తాను. ఎప్పుడు నేను అంకెల పాట చెప్తాను, 1, 2, 3 చీమలు అన్ని కూడు, 4, 5, 6 ఉతుక్కి 4 చేలు, 7, 8, 9 చీమలు బాలు ఎక్కింది, 10 లత్తులు 10 లంగా చకచక పుతకి చేర్చంగా. ఎప్పుడు నేను వారాలు చెప్తాను, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఎప్పుడు నేను సుమతి పద్యం చెప్తాను, ఎప్పుడు సంపద కలిగేనా, ఎప్పుడు బండలు అతురడి ఎక్కువనా, డప్పులుగా చెరువు నిండిన గప్పలు 10,000 చేరు గదర సుమతి. ధన్యవాదములు. చాలా బాగా చెప్పావు అన్వి. అలాగే మనబడి విద్యార్థి ఆర్న బాలబడిలో చదువుతున్న చిట్టి చిలకమ్మ పాట పాడుతుందంట, విందామా? చిలకమ్మ అమ్మకొచ్చిందా, తోటకెళ్ళావా, పన్ను తెచ్చావా, కుట్లో పెట్టావా, కుటుక్కు మింగావా, కుట్లో పెట్టావా, కుటుక్కు మింగావా. ఇంత చిన్నపిల్లలైన మన బాలబడి పిల్లలు చిట్టి గీతాలు పాడుతుంటే ఎంత బాగుందో కదా, బాగా పాడేవారన. ఇప్పుడు అనీష్ అంతరించిపోతున్న జంతువుల గురించి తన అన్న ఈశాన్ని అడిగి తెలుసుకుంటున్నాడు, విందామా? మనం కూడా విందాం రండి. అంతరించిపోతున్న జంతువులు ఏంటి, వాటి మనుగడని ఎలా పరిరక్షించాలి అనేది ఈశాన్ ఎంత బాగానో వివరిస్తున్నాడు. నమస్తే, నా పేరు అనీష్ పొట్ల, నా వయసు 5 సంవత్సరాలు. నమస్కారం, నా పేరు ఈశాన్, నా వయసు 9 సంవత్సరాలు. నేను మడబడిలో బాలపడి చదువుతున్నాను. నా గురుగారు కోమలి. నేను మండబడిలో ప్రకాశం చదువుతున్నాను. మా గురువు గారు పేరు దీప్తి. మేము ఇప్పుడు అంతరించిపోతున్న జంతువుల గురించి మాట్లాడుతున్నాము. అన్న, అంతరించిపోతున్న జంతువులు అంటే ఏంటి? అంతరించిపోతున్న జంతువులు అంటే ఎండేంజర్డ్ యానిమల్స్, అంటే ఆ జంతువు సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది.
ఎలాంటి జంతువులు? ఆవు, కుక్క అలాంటివా? కాదు కాదు, నాగుపాము, బెంగాల్ పులి, ఖడ్గ మృగము, సముద్ర తాబేళ్లు, మంచు చిరుత, ఆసియా పెంగ్విన్ లాంటి జంతువులు. ఈ జంతువులు గురించి నీకు కొన్ని విషయాలు చెప్పనా? చెప్పు చెప్పు. శివుడి మెడలో ఉండే నాగుపాము మనందరం పూజిస్తాము, కానీ తెలుసా, ప్రపంచంలో అతి పెద్ద విషపు పాము నాగుపాము. ఒక్క కాటుతో ఏనుగునే చంపగలదు. అలాంటి నాగుపాము సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. మనుష్యుల అవసరాలకి అడవులను నిర్మూలిస్తున్నాము. అడవులు లేకపోవడం వలన, మందుల కోసం చంపడం వలన నాగుపాము సంఖ్య తగ్గిపోతుంది. భారతదేశం యొక్క జాతీయ జంతువు ఏంటి తెలుసా? బెంగాల్ పులి. కానీ ఇప్పుడు బెంగాల్ పులి సంఖ్య సుమారు 3,000. ఇది ఎంతో విచారించవలసిన విషయం. 2 మైళ్ళు దూరం వరకు పులి గర్జన వినిపిస్తుంది అని అంటారు. కానీ నేను అంతరించిపోతున్నాను అని బెంగాల్ పులి వేదన మనుషులకు వినబడటం లేదు. మరి ఆసియా పెంగ్విన్ గురించి చెప్పవా? ఈ రోజు ప్రపంచంలో అన్ని జంతువులు కంటే ఎక్కువ అక్రమ రవాణా అయ్యే జంతువు ఆసియా పెంగ్విన్లు. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో నివసించే ఈ పెంగ్విన్లు ఎక్కువగా చైనాకి, వియట్నాంకి అక్రమ రవాణా అవుతాయి. ఒక మంచి విషయం ఏంటి అంటే 180 దేశాలు ఈ పెంగ్విన్లను రక్షించాలని ఒప్పందం చేసుకున్నాయి. పెంగ్విన్లు పూర్తిగా అంతరించిపోకుండా ఆశిద్దాం. మరి ఖడ్గ మృగము, సముద్ర తాబేలు, మంచు చిరుత అవి అన్ని కూడా అంతరించిపోతాయా? అంతరించిపోతున్న జంతువుల జాబితాలో 100 జంతువులు ఉన్నాయి. అవి అంతరించిపోకుండా మనమే కాపాడాలి. భవిష్యత్తులో ఈ జంతువులు ఉండాలి అంటే పిల్లలమైనా మనమే వీటి గురించి అందరికీ చెప్పి అవగాహన పెంచాలి. మనుష్యుల అభివృద్ధి చాలా అవసరం, కానీ ప్రకృతి జంతువుల సంరక్షణ ఇంకా అవసరం. మనం తెలుసుకుంటే చెయ్యలేనిది ఏదీ ఉండదు. మనం కృషి చేద్దాం, మన ప్రకృతి జంతువులు సంపదను కాపాడుకుందాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చిన్న చిన్నగా అక్షరాలతో మొదలుపెట్టి పిల్లలు ఇప్పుడు చక్కగా వాళ్ళకి ఇష్టమైన అంశాలను తెలుగులో చెప్పగలిగే స్థాయికి వచ్చారు కదా. ఎంత బాగా వివరించారు అనీష్ అండ్ ఈశాన్ వాళ్ళ వాళ్ళ అంతరించిపోతున్న జంతువుల గురించి. ఇప్పుడు హంసిక చిట్టి చిట్టి మిరియాలు గీతం పాడుతుంది, విందామా? చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పొట్టు తెచ్చి పమ్ముని కట్టి అల్లం వారింతకి చల్లకి పోతే అల్లం వారి కుక్క బావు బావు మమరి నా కాలు గజలు కల్కల్ మమరి పాయింటి పాప కిల్కిలాన పిల్చి. చాలా బాగా చెప్పావు హంసి. ఇలా బాలబడి పిల్లలు చిట్టి చిట్టి మిరియాలు మరియు మనం చిన్నప్పుడు నేర్చుకున్న చిట్టి చిలకమ్మ, కాలాగజ్జ ఇలా అన్ని పాటలు వాళ్ళు నేర్చుకొని పాడుతుంటే వినడానికి చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు అదితి మన దగ్గరికి వస్తుంది మా తెలుగు తల్లి పాట పాడడానికి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కను చూపులో కరుణ, చిరునవ్వులో సిరులు తొరలించు మా తల్లి, గలగల గోదారి కదిలిపోతుంటేను బెరబెరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలే దొరులుతాయి,
మాతలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలుములో చీయందనాలు, నిత్యమైనఖిలమై నిలిచి ఉండేదాకా రుద్ర మభుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి, త్రిమ్మరు సుధియుక్తి, కృష్ణరాయని కీర్తి, మా చెవులు రింగుమణి మారుం రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జయ తెలుగు తల్లి, జయ తెలుగు తల్లి. నా పేరు అదితి, నా వయస్సు 7 సంవత్సరాలు. మా అమ్మ పేరు యామిని, మా నాన్న పేరు సరస్చంద్. నేను మనబడిలో ప్రసూనం చదువుతున్నాను. మా గురువు గారు పేరు గీత. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పావు అదితి. ఇప్పుడు వైభవ్ మన ముందుకు వస్తున్నాడు లింగాష్టకం పాడడానికి. నమస్కారం, నా పేరు వైభవ్ కామిరెడ్డి. ఇప్పుడు నేను లింగాష్టకం పాడబోతున్నాను. బ్రహ్మమురారి సురాచిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం, జన్మజరూక వినాశక లింగం, తత్ప్రణమామి సదాశివలింగం, దేవముని ప్రవరాచిత లింగం, కామదహన కరుణాకర లింగం, రావణ దర్ప వినాశన లింగం, తత్ప్రణమామి సదాశివలింగం, సర్వసుగంధ సులేభిత లింగం, బుద్ధి వివర్గణ కారణ లింగం, సిద్ధ సురాసుర వందిత లింగం, తత్ప్రణమామి సదాశివలింగం, కనక మహామణి భూషిత లింగం, ఫణిపతి వేషిత శోభిత లింగం, దక్ష సుయజ్ఞ వినాశక లింగం, తత్ ప్రణమామి సదాశివలింగం, కుంకుమ చందన లేపిత లింగం, పంకజహార సుశోభిత లింగం, సంచిత పాప వినాశన లింగం, తత్ప్రణమామి సదాశివలింగం, దేవగణార్చిత సేవిత లింగం, భావైర్భక్తి పిరేవచ లింగం, దినకర కోటి ప్రభాకర లింగం, తత్ప్రణమామి సదాశివలింగం, అష్టదలో పరివేషిత లింగం, సర్వసముద్వ కారణ లింగం, అష్టదరిద్ర వినాశక లింగం, తత్ప్రణమామి సదాశివలింగం, సురగురు సురవరి పూజిత లింగం, సురవర పుష్ప సదాచిత లింగం, పరమ పరం పరమాత్మక లింగం, తత్ప్రణమామి సదాశివలింగం. లింగాశకమిదం పుణ్యమ్యా పదే శివ సన్నిధౌ శివలోక మహాప్నోతి శివేన సమోదతే. ధన్యవాదాలు. చాలా బాగా స్పష్టంగా పాడావు వైభవ్. ఇప్పుడు మన ముందుకి వస్తున్నాడు శిబి చక్రవర్తి కథ చెప్పడానికి శ్రీరామ్. అందరికీ నమస్కారం, నా పేరు శ్రీరామ్, నా వయస్సు 10. మా నాన్న పేరు సునీల్, మా అమ్మ పేరు దీప్తి. నేను మనబడిలో పశ్చూనం చదువుతున్నాను.
మా గురువుగారు పేరు గీత. నేను ఎప్పుడు అందరికి డేగా సిబి చక్రవర్తి కథ చెప్తాను. సిబి చక్రవర్తి ఆ పదలో ఉన్న వారికి సాయం చేసేవాడు. ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు. ఒక రోజున ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది, తనను కాపాడమని బతిమాలింది. సరే కాపాడుతాను అని ఆయన మాట ఇచ్చాడు. ఇంట్లో ఒక డేగ వచ్చింది. ఈ పావురం నా ఆహారం, నేను తినాలి, దాని నాకు ఇచ్చే అని కోపంగా అడిగింది డేగ. పావురాన్ని ఇవ్వను, దానికి బదులు ఇంకేదైనా అడుగు అన్నాడు సిబి చక్రవర్తి. అయితే పావురం అంత బరువు గల నీ తొర మాంసం ఈ అని అడిగింది డేగ. సిబి చక్రవర్తి త్వాసు తెప్పించి ఒకవేపు పల్లెంలో తన తొడ మాంసం కోసి వేశాడు. ఎంత మాంసం కోసి వేసినా పావురంతో సమానం కాలేదు. చివరికి తానే త్వాసులో వెండో పల్లెంలో కూర్చున్నాడు. పావురానికి బదులుగా మొత్తం తన శరీరాన్నంతా తినేయమని డేగను వేడుకున్నాడు. వెంటనే డేగ ఇంద్రునిగా మారింది. పావురం అగ్నిదేవుడు మారింది. వాళ్ళను చూసి సిబి ఆశ్చర్యపోయాడు. ఇంద్రుడు అగ్నిదేవుడు ఎలా అన్నావు? సిబి చక్రవర్తి, మేము నిన్ను పరీక్షించాలని వచ్చాము. ఈ పరీక్షలో నీవే గెలిచావు. నీ దాన గుణము త్యాగ గుణము చూసి సంతోషించాం. గొప్ప దాతగా భూమిలో నీ పేరు నిలిచిపోతుంది అని దీవించావు. ఈ కథలో నీతి ఏంటంటే ఎప్పుడూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ధన్యవాదాలు. చాలా మంచి కథను ఎంచుకొని చాలా బాగా చెప్పావు శ్రీరామ్. మనకు మనబడిలో పిల్లలు రోజు రోజు వాళ్ళు ప్రయత్నాలు చేసి తెలుగు నేర్చుకోవడానికి, పాడడానికి, మాట్లాడడానికి చాలా కృషి చేస్తున్నారు. అది చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఇప్పుడు మన ముందుకి వస్తుంది తపస్య. అందరికి నమస్కారం. నా పేరు తపస్య మసముక్కు. నా నాన్నగారి పేరు సుబ్బు. నా అమ్మగారి పేరు కోమలి. నేను 3వ తరగతి చదువుతున్నాను. మనబడిలో పశూనం అనే తరగతి చదువుతున్నాను. నేను 8 సంవత్సరాలు.
ఇవాళ నేను గురు బ్రహ్మ అనే శ్లోకం పాడుతున్నాను. ఆ తర్వాత అనగా అనే పద్యం చెప్తాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురునే నమః. దీని అర్థం ఏమిటంటే సంస్కృతంలో గురువు అంటే అంధకారం తొలగించేవాడు, గురువు అంటే విష్ణు బ్రహ్మల మహేశ్వర సమానము. అలాంటి గురువులకి నా నమస్కారములు. ఎప్పుడు అనగా అనే పద్యం చెప్తాను. అనగా రాగ మతిశేలు చుండు తినగ వేము తీయనుండు సాధు నముల పనులు సమకూరదవలోన విశ్వదాభి వామ వినవ వేమ. ధన్యవాదాలు. గురువుల గురించి గురు బ్రహ్మ పాట చాలా బాగా పాడావు తపస్య. మనబడిలో పిల్లలు రోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకొని బాగా తెలుగులో బాగా పాడడానికి మాట్లాడడానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు అలా మీరందరూ వింటున్నది సిలికాన్ ఆంధ్ర వారి బాలానందం చక్కని చిక్కని 16 అనాల తెలుగు వినోదం. మన ముందుకు ఇప్పుడు వస్తున్నాడు బాలబడిలో చదువుకుంటున్న అర్సియ. నమస్కారం, నా పేరు అర్సియ చిటారి. నా గురువు గారు పేరు కోమలి. నేను బాలబడి చదువుతున్నాను. నేను తెలుపు పాట పాడుతున్నాను. అమ్మ మాట తెలుపు, ఆవు పాలు తెలుపు, పంచిదారం తెలుపు, పాలు పెరుగు తెలుపు, జాజి పూలు తెలుపు, చాబిల్లి తెలుపు, పెన్నెలమ్మ తెలుపు, వాప పూలు తెలుపు. బాగా చెప్తావు అర్సియ. ఇప్పుడు మన ముందుకి ఒక పాట పాడడానికి మళ్ళీ వస్తున్నాడు వైభవ్. అతజని కాంచె భూమి సురుదంబర చుంబి శిరస్సర జరీ పతల ముహుర్ముహుర్లు తదభంగ తరంగ మృదంగ నిష్ఫల స్ఫుత నతనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కత్తక చరత్కరేన్ కల కంపిత సల్ శీతశీలమున్. ధన్యవాదాలు. చాలా బాగా పాడావు వైభవ్. ఇప్పుడు వివేక్ తన భారతదేశ తను భారతదేశ యాత్ర గురించి చెప్పటానికి వస్తున్నాడు. ఒకసారి విందామా. అందరికీ నమస్కారం, నా పేరు వివేక్ చౌదరి నలపాటి. మన బడిలో నేను ప్రకాశం చదువుతున్నాను. ఈరోజు నా భారతదేశం విహారయాత్ర గురించి చెప్తాను. డెట్రాయిట్ నుంచి మేము బెంగళూరుకి వెళ్ళాము. అక్కడ మా మేనమామ, అత్త మరియు నా మరదలు ఉన్నారు. ఆ తర్వాత మేము
బెంగళూరు నుంచి విజయవాడకి వెళ్ళాము. అక్కడ మా తాతయ్య ఉన్నారు. అప్పుడు మేము గుంటూరుకి వెళ్ళాము. అక్కడలో మా అమ్మమ్మ మరియు నా తమ్ముడు ఉన్నారు. అప్పుడు మేము జొన్నగడ్డకి వెళ్ళాము. అక్కడ మా మామయ్య, అత్తయ్య, నా బామ్మరిదలు మరియు మా వదిన ఉన్నారు. అక్కడ సంక్రాంతి పండుగ మేము జరుపుకున్నాము. ఆ తర్వాత మేము నెల్లూరుకి వెళ్ళాము. నెల్లూరు బీచ్కి వెళ్ళాము. అప్పుడు అక్కడ నుంచి మేము కొండెక్కి మేము తిరుమలకి వెళ్ళాము. తిరుమల ఒక తమిళ్ వర్డ్. తిరుమల అంటే కొండ తెలుగులో. అప్పుడు మేము ఆ శ్రీ వెంకటేశ్వర పూజ మేము చూసాము. ఆ తర్వాత మేము తిరుపతికి వెళ్ళాము. ఆ తర్వాత నెల్లూరు నుంచి మేము స్లీపర్ బస్ లో మేము వైజాగ్కి వెళ్ళాము. అప్పుడు మామయ్య, నా బామరదళ్ళు మరియు మా వడిన ఉన్నారు. బుర్రా కేవ్స్ కి వెళ్ళాము. అప్పుడు ఒక హిస్టరీ బోర్డ్ నాకు కనిపించింది. అక్కడ ఒక జియాలజిస్ట్ పేరు విలియం కింగ్, ఆయన బుర్రా కేవ్స్ కనిపించాడు. ఆ తర్వాత మేము అరకు వ్యాలీకి వెళ్ళాము. ఆ తర్వాత ఒక రోజు మేము భారతదేశంకి రిపబ్లిక్ రోజు అయింది. మేము పెద్దగా పండుగ మేము జరుపుకున్నాము. మేము భారతదేశంకి అంతం పాడాము. అప్పుడు వందే మాత్రం పాడాము. అప్పుడు మేము భారత మాతకి జై అందరు చెప్పారు. అప్పుడు మేము కొండ మీద మేము కిందకి వెళ్ళాము. అప్పుడు మేము వైజాగ్ బీచ్ కి వెళ్ళాము. ఆ తర్వాత మేము జొన్నగడ్డకి మరియు గుంటూరుకి వెళ్ళాము. అప్పుడు మేము బెంగళూరు నుంచి మేము డెట్రాయిట్ కి వెళ్ళాము. విన్నారు కదా భారతదేశపు యాత్ర గురించి. అతను చెప్తుంటే మనమే వెళ్ళినట్టుగా అన్ని కళ్ళకు కట్టినట్టుగా ఉన్నాయి కదా. ఇప్పుడు మన ముందుకి వస్తున్నారు శ్రీరామ్ అండ్ తపస్య ఒక స్తోత్రం చెప్పడానికి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సరస్వ నామ తత్వయం రామ నామ వివాదనే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సరస్వ నామ తత్వయం రామ నామ వానమే. శ్రీవానమేతి రమే రామే మనోరమే సరస్వ నామ తత్వయం రామ నామ వానమే. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు కదా పిల్లలు స్తోత్రాన్ని. ఇప్పుడు మనకు మనబడిలో ఈసారి కొత్తగా చేరిన మన మనబడి గురువు సరితా గారు ఆ మనబడి గురించి వారి అభిప్రాయాన్ని మనందరితో పంచుకోవడానికి వస్తున్నారు. అందరికి నమస్కారం అండి. నా పేరు సరిత. నేను గ్రాండ్ ర్యాపిడ్స్ మిచిగన్ లో సిలికానాంధ్ర మనబడిలో వాలంటరీ టీచర్ గా చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇలా పిల్లలకు తెలుగు నేర్పించడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. మన తెలుగు వారు ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతాల్లో ఉన్నా సరే తెలుగు మర్చిపోకుండా మన భావితరాలకి అందించటము చాలా అవసరము. ఇక్కడ అమెరికాలో 250 కేంద్రాలు సిలికాన్ ఆంధ్ర మనబళ్ళు ఉన్నాయి. దీనిలో వాలంటరీలుగా 2000 వాలంటరీలుగా చేస్తున్నారు. ప్రతి ఒక్క పేరెంట్స్ ఒక బాధ్యతగా వాళ్ళ పిల్లల్ని సిలికాన్ ఆంధ్ర మనబళ్ళలో చేర్పించి తెలుగు నేర్పించడం చాలా అవసరము. ఈ వెబ్సైట్ వచ్చేసి manabadi.silikanandhra.org. ధన్యవాదాలు. జై తెలుగు. జై జై తెలుగు. బాగా చెప్పారు సరితా గారు. విన్నారు కదండి, ఈ చిన్నారులు అందరూ పద్యాలు, పాటలు, కథలు చెప్పడమే కాకుండా తెలుగులో చక్కగా మాట్లాడాలని మనబడిలో మా అందరి ఆశ ఆశయం కూడా. మనమందరం తెలుగు వింటూ మాట్లాడుతూ చదువుతూ ఉంటేనే కదా అది సాధ్యపడుతుంది. అందుకు ఒక ప్రతిజ్ఞ చేద్దాము రండి. తెలుగు నా మాతృభాష.
తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు వారందరితో నేను తెలుగులోనే మాట్లాడతాను. తెలుగు చాలా చదువుతాను అని. మంచి తెలుగు మాటలు ఎన్నో వింటూ వ్రాస్తూ ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జయ హో తెలుగు తల్లి, జయ జయ హో తెలుగు తల్లి. మా అందరి ఆశా ఆశయంలో మీరు కూడా భాగస్వాములు కండి. www.manabadi.silicanandhra.org సందర్శించండి. ఇదండి ఈనాటి బాలానందం కార్యక్రమం. మిషిగాన్ ప్రాంతంలో ఉన్న గ్రాండ్ రాపిడ్స్ మనబడి కేంద్ర బాలబాలికలు ముద్దు ముద్దు మాటలతో, పాటలతో, కబుర్లతో హాయిగా సమయం గడిచిపోయింది కదా. ప్రతి శనివారం ఆదివారాలలో బాలానందం ఉంటుంది. విభిన్న కేంద్రాల బాలానందం కార్యక్రమాల సమయాల వివరాల కోసం మనబడి .silicanandhra.org/బాలానందం చూడండి. అంతేకాదు facebook.com/manabadibalanandamకి కూడా వెళ్ళి పిల్లల కార్యక్రమాల వివరాలు తెలుసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, పిల్లల్ని ప్రోత్సహించండి. సెలవా మరి, నమస్కారం. పిల్లలు మీరు కూడా అందరూ ఒకసారి ధన్యవాదాలు చెప్పేయండి.